Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాతిక వేల ఏళ్ల క్రితమే కరోనా ఉందా? గుట్టు విప్పిన సైంటిస్టులు. కరోనా వైరస్కు వేల ఏళ్ల చరిత్ర ఉందట. దాదాపు 25,000 ఏళ్ల క్రితమే కరోనా వైరస్ను పోలిన వైరస్ పుట్టిందట. అరిజోనా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ ఎనార్డ్ ఆధ్వర్యంలో సైంటిస్టులు ఈ విషయాన్ని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని మడికిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని వ్యూహాన్లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు అగ్రదేశాలు సైతం కరోనా ధాటికి వెలవెల్లాడాయి. ప్రస్తుతం మన దేశంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఆసుపత్రిలో బెడ్స్ లేవు. ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. మనకు తెలిసిన వాళ్ళు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే అరిజోనా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కరోనాపై కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వేల ఏళ్ల క్రితమే కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 26 ప్రాంతాల నుంచి 2,504 మంది జన్యు క్రమంపై అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఏ వైరస్ అయినా మన శరీరంలోకి వెళ్ళాక అక్కడ విస్తరిస్తుంది. శరీరంలోనే ప్రోటీన్లను ఆధారంగా చేసుకుని కరోనా రెట్టింపు అవుతూ ఉంటుంది. కరోనా వైరస్కు శరీర కణాలకు మధ్య 420 రకాల ప్రోటీన్లు కీలకమని, అందులో 332 ప్రోటీన్లు కరోనాకు అనుకూలంగా ఉండగా మిగతావి వైరస్ను ఎదుర్కోవడంలో కణాలకు సాయం చేస్తాయని సైంటిస్టులు అంటున్నారు. ఇలా కరోనాను ఎదుర్కొనే ప్రోటీన్లు వాటి ఉత్పత్తికి కారణమయ్యే జన్యువులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ ప్రోటీన్లు ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా ఉండగా తూర్పు ఆసియా దేశాలకు చెందిన వారిలో మరింత సమర్థవంతంగా ఉన్నట్లు తేల్చారు. ఈ ప్రోటీన్లు ఇలా సమర్థవంతంగా మారడానికి కొన్ని జన్యు మార్పులు కారణమని, సుమారు 25,000 ఏళ్ల క్రిందటే ఈ మార్పులు మొదలయ్యాయని గుర్తించారు. అంటే అప్పటి నుంచే కరోనాను పోలిన వైరస్లు తూర్పు ఆసియా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నాయని, అందుకే అక్కడి వారిలో కరోనాను ఎదుర్కొనే శక్తి ఏర్పడి ఉంటుందని అంటున్నారు. ఈ పరిశోధన ఆధారంగా కరోనా మహమ్మారిని జయించేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.